సిచ్యువేషన్ సీరియస్ గా ఉన్నప్పుడు సహకారం అవసరం ప్రతి ఒక్కరికి కూడా సహకరించాలి అనే ఒక హృదయం ఉండాలి ఒక మానవత దృక్పథంతో ముందుకు రావాలి ఇప్పటికే ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం అంబానీ కూడా తమకు చేతనైన సాయం చేశారు ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి పెట్రోల్ ఆయిల్ ని డీజిల్ ని ఫ్రీగా ఇస్తానని చెప్పడం అలాగే రోజుకి 100,000 మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలనుకుంటున్నానని చెప్పడం ఇలా రకరకాల ప్రకటన చేశారు అయితే ఇలాంటి టైంలో రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వాళ్ళ జీతాలని పిఎం సహాయ నిధికి అలాగే సీఎం సహాయ నిధికి విరాళాలుగా ప్రకటించారు తమ వంతుగా రెండు నెలల జీతాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీలు రెండు నెలల జీతాన్ని ఒక నెల జీతం పిఎం సహాయ నిధికి ఒక నెల జీతం సీఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు ఇది మేరకు ఆల్రెడీ పార్లమెంటరీ పార్టీ నేత ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి గారు ఆ పార్టీ లోక్సభ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఈ వైరస్ మహమ్మారి కారణంగా మానవాళి ఇప్పటికే తీవ్ర సంక్షోభం తలెత్తింది మానవాళికి ఈ నేపథ్యంలోనే తమ వంతు ప్రయత్నంగా తమ వంతు సహకారంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నాము అని ఎందుకంటే చాలామంది పని చేస్తే కానీ తిండి దొరకని వారికి అన్ని రకాల ఇది సాయం అందించాలి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఇదే నేపథ్యంలో కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు దయచేసి ఎవరు బయటికి రావద్దు కరోనా కారణంగా ప్రజలందరూ స్వీయ నిర్బంధం అనేది చాలా అవసరం స్వీయ నిర్బంధంలో ఉండి దీన్ని కట్టడి చేయాలి అని కూడా కోరడం జరిగింది పేద ప్రజలకు అండగా ఉండేందుకు ప్రధాని సీఎం సహాయ నిధులకు ఇద్దరు సహాయ నిధులకు కూడా విరాళాలు అందజేస్తున్నట్లు వీళ్ళు తెలిపారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు తోచింది ఒకవేళ విరాళాలుగా ఇస్తే కనుక ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పరిస్థితిని అధిగమించేందుకు తోడ్పడుతుంది అనేది కూడా ఒక సూచన ఒక సలహా కూడా చేశారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి